ఏపీ రాజకీయాల్లో గాలి దుమారం. ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఏపీ ఎలక్షన్ వార్లోకి దిగిపోవాలని కర్ణాటక మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి డిసైడ్ కావడం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. అయితే తనకున్న డబ్బు పరిమితిని ఉపయోగించుకుని ఈసారి బళ్ళారి శివారు ప్రాంతాలపై తన పట్టు నిలుపుకునేందుకు ఏపీ ఎన్నికల్లో గెలవడానికి గాలి స్కెచ్ గీసినట్లు సమాచారం. అయితే గాలి జనార్దన్ రెడ్డి నేరుగా ఏపీ ఎన్నికల బరిలో నిలవడం లేదు. తన మామ పరమేశ్వర్ రెడ్డిని ఏపీలో పోటీకి నిలపాలని గాలి భావిస్తున్నారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తన కంచుకోటైన బళ్ళారిలో కూడా గాలికి అనుకూలంగా గాలి వీయలేదు. తన వర్గాన్ని గెలిపించుకోలేక చతికిల పడ్డాడు. కానీ ఈసారి ఏపీ ఎన్నికల్లో మాత్రం తన మామను గెలిపించుకోవాలని అన్ని రెడీ చేస్తున్నాడట గాలి. గాలి జనార్దన్ రెడ్డి భార్య అరుణలక్ష్మిది కర్నూలు జిల్లానే. గాలికి కర్నూలు జిల్లాలో భారీగా బంధుగణం కూడా ఉంది. జిల్లాలోని బండి ఆత్మకూరు మండలం కాకమూరుకు చెందిన పరమేశ్వర్ రెడ్డి కూతురు అరుణలక్ష్మిగానే గాలి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు గాలి వ్యాపారాలను కూడా మామ పరమేశ్వర్ రెడ్డి చూస్తున్నాడు. కుదిరితే అసెంబ్లీ లేదా లోక్సభ టికెట్ కోసం ఏపీ పొలిటికల్ పార్టీలను కోరుతున్నాడట గాలి. తండ్రి పరమేశ్వర్ రెడ్డిని ఏపీ పాలిటిక్స్లోకి దింపాలని భార్య అరుణ కూతురు కూడా గాలిపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. దీంతో మామకు హామీ కూడా ఇచ్చాడట గాలి. మరి గాలి ఈసారి ఏపీలో ఏ పార్టీ నుంచి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయించబోతున్నాడు, అసెంబ్లీకా పార్లమెంటుగా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. గాలి బావమరిదికి వైసీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమార్తెతో వివాహం జరిపించారు. ఇలాంటి దగ్గర బంధువులు చాలామంది గాలికి కర్నూలులో ఉన్నారు. దీంతో కర్నూలు జిల్లా నుంచే మామను పోటీ చేయించి గెలిపించుకోవాలని గాలి స్కెచ్ గీశారు. ఇటు వైసీపీ నేతలతో బంధుత్వం ఉంది. అలాగే టీడీపీ నేత యారాసు ప్రతాప్ రెడ్డితో కూడా గాలికి చుట్టరికం ఉందట. దీంతో గాలి తన మామను టీడీపీ నుంచి పోటీ చేస్తారా లేక వైసీపీ నుంచి చేస్తారా అన్నది సస్పెన్స్గా మారింది. ఎందులో అవకాశం దొరికిన మామను పోటీ చేయించి నడిపించడానికి గాలి రెడీ అయ్యారట. పరమేశ్వర్ రెడ్డి కూడా అటు వైసీపీ ఇటు టీడీపీ నేతలతో టచ్లో ఉంటున్నారట. మామను ఏ పార్టీ ఏ నియోజకవర్గంపై గాలి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కర్ణాటక పాలిటిక్స్లో ఇప్పటికే ముద్ర వేసిన గాలి ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో కూడా చొరబడడంతో ఏం జరుగుతుందన్న ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నాడు విజయం సాధించడం వెనుక గాలి ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగడంతో ఆయనకు ఎదురే ఉండకపోవచ్చు. దీంతో కర్నూలు పాలిటిక్స్లో గాలి కలకలం మొదలైంది.